అనకాపల్లి జిల్లా పాయక్రోపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు కార్మికులకు వెంటనే పూర్తి స్థాయిలో పేమెంట్లు బకాయిలు చెల్లించాలని సిపిఎం నాయకులు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. తాండవ షుగర్ ఫ్యాక్టరీలకు 2020-21 క్రషింగ్ సీజన్ లో చెరుకు సర్ఫరా చేసిన రైతులకు చెల్లించాల్సిన 10,50,00,000 రూపాయలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం అప్పలరాజు మాట్లాడుతూ రైతులు బకాయిలతో పాటు కార్మికులకు రావాల్సిన వేతనాలను కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు, జిల్లా నాయకులు గండి నాయనబాబు, సాయిరెడ్డి నారాయణమూర్తి, ఎస్యు నాయుడు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించాలి. చెరుకు ఫ్యాక్టరీని తెరవాలి. పెండింగ్ బకాయిలు తక్షణమే అకౌంట్ లో వేయాలి. కార్మికులకి కూడా సుదీర్ఘ కాలంగా బకాయి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కార్మికులకి ఏమో 2019 ఏప్రిల్ నెల నుంచి కూడా బకాయి ఉన్నది. రైతులకి 19 నెలలుగా బకాయి ఉన్నది. ఇరువురికి కలిపి దాదాపు 15 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది. అయితే ఎంతకాలం పాటు ఎటువంటి ప్రభుత్వం మాట్లాడలేదు. గత 9 నెలలుగా రైతులు కార్మికులు ఆందోళన చేస్తా వచ్చారు. ఈరోజు వాస్తవంగా రాష్ట్ర రోజు చేయాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి ఎండి గారు తెలియజేశారు, అసిస్టెంట్ ఇంజనీర్ గారు కూడా తెలియజేస్తున్నారు. దాదాపు 10,62,00,000 రూపాయలు సొమ్ము బకాయి సొమ్ముగా చెల్లించడం కోసం జరుగుతుందని తెలియజేశారు. చాలా సంతోషం, వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు చెప్పింది ఏంటంటే ఈ సొమ్ము అంతా కూడా సోమవారం నాడు రైతులకి కార్మికులకి అందజేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. తేడా జరిగితే మాత్రం మేము మంగళవారం నాడు వచ్చి రోడ్డు ఘట్టంగా కూర్చోవాల్సి ఉంటుందని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీకి 2020-21 క్రషింగ్ సీజన్లో చెరుకు సరఫరా చేసినటువంటి రైతులకి ఇవ్వాల్సినటువంటి సుమారుగా 10,56,00,000 రూపాయలు, అలాగే గత 3 సంవత్సరాలుగా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయి వేతనాలు నేటి వరకు చెల్లించలేదు. దాని మీద రైతులు కార్మికులు అనేక విధాలుగా పోరాడినటువంటి ఫలితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వరకు 10,52,00,000 రూపాయలు మేము బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. మేము దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులు కూడా 3 సంవత్సరాలుగా బకాయిలు చెల్లించలేదు. వారందరూ కూడా వస్తులతో కుటుంబాలని జీవిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా వయసు పెరిగినటువంటి వాళ్ళు, వేరే పనికి వెళ్ళారంటే వేరే కంపెనీలో కానీ వేరే సంస్థలో కానీ పనులు ఇవ్వట్లేదు. ఈ కారణంగా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలకి ఎలా పెళ్లి చేయాలని కార్మికులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏ విధంగా అయితే పేమెంట్లు చెల్లించారో అదే పద్ధతిలో కార్మికులకు కూడా వెంటనే పేమెంట్లు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం అనేది జరుగుతూ ఉంది. రెండో, దీంతో పాటుగా 1969లో వచ్చినటువంటి షుగర్ యాక్ట్ ప్రకారం రైతులు ఫ్యాక్టరీకి చెరుకు, రాష్ట్ర ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆ చట్టాన్ని ఉల్లంఘించి 2 సంవత్సరాలు అవుతూ ఉంది, ఇప్పుడు పేమెంట్లు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ చట్ట ప్రకారం రైతులకి వడ్డీతో సహా పేమెంట్లు చెల్లించాలని చెప్పి ఇవాళ రైతుల పక్షాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతులందరూ కూడా భార్యల మెడలో బంగారు పుస్తకాలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు చాలక వేలాది రూపాయలు అప్పులు చేసి అప్పులకు వడ్డీలు కట్టలేక అసలు కట్టలేక చాలా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి రైతాంగం యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకొని వారందరూ కూడా వడ్డీతో సహా మరి జమ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో మరి సుభద్రియంపేటకు చెందినటువంటి రాపేట అర్జున్రావు అనే ఒక కౌలు రైతు మరి ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో పేమెంట్ చెల్లించినటువంటి కారణంగా ఆయన పెట్టినటువంటి పెట్టుబడికి వడ్డీ కట్టలేక అప్పులు తీర్చలేక చాలా మనోవేదనకు గురయ్యి ఆయన చనిపోవడం జరిగింది. ఇవాళ ఆయనకి ఒక చిన్న కుమార్తె, ఒక భార్య, ముసలి తల్లి ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం, రాపేట అర్జున్రావు కుటుంబాన్ని కూడా ఎక్స్గ్రెసివ్ చెల్లించి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని, అలాగే 2022-23 క్రషింగ్ సీజన్కి ఫ్యాక్టరీ నడిపే పద్ధతిలో ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని సంసిద్ధం చేయాలి, ఫ్యాక్టరీని సంసిద్ధం చేయాలి. ఆ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి ఈవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడానికి కానీ ఆధునీకరించడానికి కానీ నయా పైసా నిధులు మంజూరు చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి వెంటనే 2022-23 క్రషింగ్ సీజన్కి ఫ్యాక్టరీని
ఆధునీకరించి తెరిపించి నడిపించే పద్ధతిలో తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి రైతుల పక్షాన కార్మికుల పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంటే గవర్నమెంట్ వారు మన రాజగర మినిస్టర్ గారు సమయంలో ఆయన కృషి వల్ల గవర్నమెంట్ వారు కూడా రైతులకు అందరికీ పేమెంట్ చేశారు ఆ పేమెంట్ రేపు సోమవారం నుంచి కూడా అందరికీ కూడా రైతులకు కూడా ఇస్తారు గవర్నమెంట్ రాజగారి ఆధారంలోనే ఇస్తారు ఇది పేమెంట్ వచ్చినట్టు మేము తమకు తెలియజేస్తాం చెప్తాం